ఇక తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఇక శ్రీదేవి మరణంతో యావత్ సినీ లోకం దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ట్విట్టర్లో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కావచ్చు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ట్విట్టర్లో స్పందించారు. ఈ శ్రీదేవి మరణం తమని షాక్కు గురి చేసిందని, సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని, ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ఇక మనం చూస్తూ ఉన్నాం, మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో మూడు తరాల వారసులతో చిత్రాల్లో నటిస్తూ తన సుదీర్ఘమైన 50 ఏళ్ల నటన ప్రస్థానాన్ని శ్రీదేవి ఇటీవలే పూర్తి చేసుకున్నారు. ఇక ఈమె నిలవేతు విగ్రహాన్ని బ్యాంకాక్లో ఒక రెస్టారెంట్లో పెట్టడం కూడా ఒక అద్భుతంగా భావించారు. ఇక మరోవైపు త్వరలో శ్రీదేవి పేరు మీద దేశంలో పలు ప్రాంతాల్లో నటనా శిక్షణా కళాశాలలు స్థాపించి వాటిలో శ్రీదేవి నటన మీదే క్లాసులు, ఆమె ఎలా నటించింది, ఎలా డాన్స్ చేసింది వంటి విషయాలన్నీ శ్రీదేవినే ఉదాహరణగా తీసుకుని తర్ఫీదు ఇవ్వడానికి ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సన్నాహాలు మొదలుపెట్టి శ్రీదేవి ఆమె భర్త బోనీ కపూర్ పర్మిషన్ కూడా గతంలో తీసుకుని ఉన్నారు. ఇక మొదటిగా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ని శ్రీదేవి పేరుతో స్థాపించడమే కాదు, ఆమె చేతనే ప్రారంభోత్సవం చేయాలని అప్పుడు సన్నాహాలు కూడా చేసుకున్నారు. కానీ ఇవి జరుగుతున్న ఈ సమయంలోనే శ్రీదేవి హఠాత్ మరణం అటు యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు ఏకంగా శ్రీదేవి జీవిత చరిత్ర మీద ఓ డాక్యుమెంటరీనే రూపొందించనున్నారు. బెంగళూరుకు చెందిన ఫ్యాన్స్ వ్యవస్థాపకులు ఆమె భర్త బోనీ కపూర్తో కూడా పలు దఫాలుగా చర్చలు గతంలో జరిపారు. ఇక బోనీ కపూర్తో పాటు శ్రీదేవి కూడా ఆనందంగా ఒప్పుకోవడంతో అప్పుడు శ్రీదేవి బయోపిక్ని 5 భాగాలుగా ఓ సీరియల్గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా తన నటనతో ఎన్నో ప్రశంసలు అందుకున్న శ్రీదేవిని పలు అవార్డులు కూడా అందుకున్నారు. నటనకు ఆమె చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది. ఇక శ్రీదేవి తన సినీ కెరియర్లో 14 సార్లు ఫిలింఫేర్కు నామినేట్ కాక 4 సార్లు ఉత్తమ నటిగా, 2 సార్లు స్పెషల్ జ్యూరీగా లభించాయి. ఇందులో తెలుగులో ఆమె నటించిన క్షణం క్షణం చిత్రానికి ఉత్తమ నటిగా నంది అందుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానల్ సిఎన్ఎన్ ఐబిఎన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియాస్ గ్రేటెస్ట్ యాక్ట్రెస్ ఇన్ 100 ఇయర్స్గా శ్రీదేవి ఎంపికయ్యారు. శ్రీదేవి మరణంతో యావత్ సినీ లోకం దిగ్భ్రాంతి చెందింది.